ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ అత్యంత వేగంగా పెరిగే మొక్క వెదురు మొక్క కాలుష్యాన్ని అరికట్టడంలో ముఖ్య పాత్ర వహించేది కూడా వెదురు మొక్కనే వెదురు బొంగు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అందుకే ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది అయితే ఇప్పుడు ప్రపంచ వెదురు దినోత్సవం గురించి మాట్లాడడానికి ఫోన్ లైన్లో నల్గొండ నుంచి తెలంగాణ రాష్ట్ర మహేంద్రుల ప్రధాన కార్యదర్శి జోరిగేల శ్రీనివాస గారు ఉన్నారు ఇప్పుడు మనం మార్తో మాట్లాడదాం హలో హలో నమస్కారం అండి శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం మీకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం తరపున మనసు నిండా వెదురు దినోత్సవ శుభాకాంక్షలు థాంక్యూ మేడం థాంక్యూ చెప్పండి మరి ఈ రోజు ఈ వరల్డ్ బాంబు డే ఎలా జరుపుకుంటున్నారు ముందుగా అందరికి ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలండి ఈ ప్రపంచ వెదురు దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో మేదరి కులస్తులు అందరూ కూడా మంచి సెంటర్ లో వెదురు వస్తువులతోటి అలంకరణ చేసి ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధుల్ని అటవీ శాఖ అధికారులని పర్యావరణ ప్రేమికుల్ని అందరిని కూడా ఆహ్వానించి వెదురు యొక్క గొప్పతనం తెలియజేయడం కోసం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం మేడం ఈ వెదురు అనేది పేదవాడి కలప ఇది ఆకుపచ్చ బంగారం అని కూడా పేరుంటది ఇది వెదురు అడవుల స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది వర్షాల దాటికి మట్టి కొట్టుకొని పోకుండా నిర్వహిస్తున్నది అడవులపై ఆధారపడిన మేదరి కులస్తులతో పాటు గిరిజనుల గ్రామీణ జీవితాలతో కూడా పెనవేసుకుపోయింది జీవనోపాధి మార్గంగానే కాకుండా సామాజిక సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాల్లోనూ ఒక భాగంగా మారింది వెదురుకున్న బహుళ ప్రయోజనకర లక్షణాలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 18 నాడు ప్రపంచంలో 2009 సంవత్సరంలో ప్రపంచంలోని 200 దేశాలు థాయిలాండ్ లోని బ్యాంకాంగ్ లో గల ఇంపీరియల్ గ్రీన్ పార్క్ హోటల్లో థాయ్ రాయల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సమావేశమై వెదురు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రపంచ వెదురు దినోత్సవంగా ప్రకటించబడింది ఆ రోజు నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా వెదురు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దాని మీద శాస్త్రీయమైన విశ్లేషణలు జరుపుతూ పరిశోధనలు జరుపుతూ వెదురు ఉత్పత్తిని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పెంచడానికి బాగా చేస్తున్నారు మేడం దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ అధికంగా ఇస్తున్నది పర్యావరణం పరిరక్షించబడాలంటే దానిలో కీలకమైన పాత్ర ఈ వెదురు మొక్క పనిచేస్తున్నది మన తెలంగాణ ప్రాంతానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మనకు సాంప్రదాయకంగా ఒకటి ఉన్నది మేడం ఇదివరకు గ్రామీణ ప్రాంతాల్లో మంత్రసానులు శిశువు పుట్టగానే తీసుకెళ్లి చాటలో వేసేవారు చాటలో ఉన్న ఔషధ గుణాల వల్ల వెదురు యొక్క గుణం ప్రత్యేకత వల్ల ఆ శిశువు లోపల ఒక కదలిక వచ్చి ఆ శిశువు వెంటనే కాలు చేతులు ఆడియడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు ఒక నమ్మకంగా దీన్ని ఒక ఔషధ గుణంగా దీన్ని చేసేవాళ్ళు తర్వాత శిశువు పుట్టిన తర్వాత వాడు బోర్ల పడే పరిస్థితి రాగానే వెదురుతోటి తయారు చేసిన ఊయల్లో వేసేవాళ్ళు వాడు బుడిబుడి అడగలు నడిచేటప్పుడు 3 చక్రాల బండి వెదురుతోటి తయారు చేసి ఆ పిల్లవాడిని నడిపించేవాళ్ళు తర్వాత మన ఇప్పటికి కూడా సాంప్రదాయకంగా నోములు వ్రతాలు చేసేటప్పుడు గౌరమ్మని వెదురు చాటల్లోనే పెట్టి పూజిస్తారు తర్వాత ఈ మన నదులకు సంబంధించి వచ్చినప్పుడు కూడా మొన్న అమ్మవారి విగ్రహం ఇక్కడ జరిగే చోట కూడా వెదురుతోటి తయారు చేసిన చాటలలోనే ఆ పూలు పసుపు కుంకుమ పెట్టి నదుల్లో ఈ వారిని వదిలేవారు మొత్తం మీద హిందూ సాంప్రదాయంలో ఒక భాగంగా వెదురు వస్తువులు నిలిచాయి మేడం అట్లాగే చాటలు జల్లెండ్లు తర్వాత విసనకర్రలు గంపలు బుట్టలు తడకలు నిచ్చెన్లు ఆఖరికి మనిషి ముసలాయన అయిన తర్వాత చేతి కర్రకు కూడా వెదురు కర్రనే వాడతారు తర్వాత చివరికి మనిషి చనిపోయిన తర్వాత కూడా వెదురు గడలతో తయారు చేసిన పాడె మీదనే మనిషిని అంతిమయాత్ర తీసుకెళ్తారు మేడం గ్రామీణ ప్రాంతాల్లో వెదురు మనిషి జీవితంలో ఒక భాగంగా మారింది కాకపోతే దురదృష్టవశాత్తు ప్లాస్టిక్ వ్యవస్థ వచ్చిన తర్వాత పర్యావరణ మిత్రగా పిలువబడే ఈ వెదురు వస్తువుల్ని పక్కన పెట్టి ప్లాస్టిక్ వస్తువుల్ని వాడడం తర్వాత ఈ వెదురు వస్తువులకు ఆదరణ తగ్గింది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా వెదురు సంరక్షణ కోసం పర్యావరణ వేత్తలు కానివ్వండి సమాజ హితం కోరే అందరూ కూడా వెదురుని పెంచాలి ప్లాస్టిక్ వస్తువుల్ని నిషేధించాలి వాటి స్థానంలో వెదురు ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అందులో భాగంగానే అంతకుముందు వెదురుని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినప్పుడు వెదురుని అటవీ చట్టంలో ఒక చెట్టుగా గుర్తించారు మేడం కానీ ఇది ఒక గడ్డి జాతి మొక్క ఇది మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించి
వెదురును విరివిగా పెంచాలనే ఉద్దేశంతో దీన్ని గడ్డి జాతి మొక్కగా గుర్తించిర్రు. అంతకుముందు వెదురును ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి ఉండేది, అవసరం ఉండేది. ఇప్పుడు అది లేకుండా ఎవరైనా రైతులు పెంచుకోవచ్చు అని చెప్పని దీన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ వెదురు వల్ల ఈ సాంప్రదాయకపరమైన ఇవే కాకుండా వ్యాపార పరంగా పారిశ్రామిక పరంగా కూడా వెదురు ఉత్పత్తుల్ని చాలా దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఈ హరితహారం పథకంలో వెదురు మొక్కల్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తర్వాత జాతీయ వెదురు బోర్డు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూముల్లో వెదురును విరివిగా పెంచటకు ఉపాధి హామీ పథకం ద్వారా అవగాహన కల్పించాలి. వెదురు వస్తువులకు పోటీగా వస్తున్న అన్ని ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వ పరంగా నిషేధించాలి. ప్లైవుడ్, వెదురు కలప, వెదురు ఫర్నిచర్ పరిశ్రమలను ప్రభుత్వ పరంగా స్థాపించాలి. సింగరేణి గనులలో వెదురు తట్టలను మాత్రమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రపంచ వెదురు దినోత్సవం అధికారికంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి వెదురు ప్రాముఖ్యతను బాగా ప్రచారం చేయాలి. కరపత్రాలు, పోస్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెదురు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర మేధా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మేడం. ఇది అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ వెదురు మన భారతదేశంలో, ఈశాన్య భారతదేశంలో బాగా వెదురు ఉత్పత్తి బాగా ఉన్నది మేడం. ఆ రకంగా ఇక్కడ కూడా వెదురుని బాగా వినియోగించుకునేందుకు మేదరి గిరిజనకు సంబంధించిన ఈ వెదురు వృత్తి మీద ఆధారపడిన వృత్తిదారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ సౌకర్యం కల్పించినట్లయితే అందరూ కూడా ఈ వృత్తిలోకి మళ్ళీ వచ్చి ఈ వృత్తి వ్యాపార పరంగా మాకు ఆర్థికంగా మారుతుందనే ఒక భావన కనుక కల్పించగలిగితే ఈ ప్లాస్టిక్ కన్నా తక్కువ రేటుకే మనం అందించవచ్చు. ఇప్పటికే చైనా ఆ విధంగా ప్రపంచంలోనే అత్యధికంగా వెదురు ఉత్పత్తుల్ని ప్రోత్సహించే దాంట్లో చైనా దేశం ముందుంది. మన భారతదేశం కూడా రెండో స్థానంలో ఉన్నది. అది మనం కూడా ప్రపంచంలో మొదటి స్థానానికి వెళ్ళాలంటే ఈ వెదురు ఉత్పత్తుల్ని బాగా వినియోగించే విధంగా ప్రజల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా ప్రభుత్వం కూడా ఈ వెదురు ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళని శిక్షణ ఇచ్చి మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పని ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందర ఈ వెదురు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహించి స్థానిక శాసనసభ్యుల్ని వాళ్ళందరికీ కూడా ఈ విషయం దృష్టి తీసుకెళ్తున్నాం. అన్ని జిల్లాల కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మేడం. చాలా చక్కగా చెప్పారండి. మీకు మరొకసారి ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.